ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ చేయాలని అలాగే త్రీ క్యాపిటల్స్ పెట్టాలని అమరావతి నేమ శాసన రాజధానిగా పరిపాలన రాజధానిగా వైజాగ్ని న్యాయ రాజధానిగా కర్నూలుని తీసుకోవాలని నిర్ణయం దాని మేము ఆర్చిస్తున్నాము రాష్ట్రం మొత్తం మూడు వైపులా అభివృద్ధి చెందుతుంది దీనివల్న ఏదో ఒక ప్రాంతంలో మనం ఇంత ముందే నష్టపోయి ఉన్నాం హైదరాబాద్లో బాగా రాజధాని అంత ముందు అందరూ ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్లోనే రాజధానిగా దాన్ని డెవలప్ చేయటం తర్వాత ఈ రోజు రాష్ట్రం ఇడిపోయిన పరిస్థితి ఏర్పడినప్పుడు మన అందరం కూడా ఒట్టి చేతులతో బయటికి వచ్చి రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలకు ఉద్యోగాలు లేక అనేక రకాలైన బాధలు పడుతున్నాం మన కళ్ళారు చూస్తున్నాం రేపు కూడా ఇదే మనం కొన్ని వేల కోట్లు ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చేసి అమరావతిని డెవలప్ చేసిన తర్వాత రేపు పొద్దునే మరలా కూడా ఇది కూడా ఇడిపోయి తర్వాత ఇంకొకరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మొత్తం రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడకుండా వికేంద్రీకరణ జరగాలి అందరూ అభివృద్ధి చెందాలి ఇప్పుడు ఏదో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాకు ఈ విజయవాడ యాక్చువల్గా అయితే విజయవాడలో ఉన్నాను కాబట్టి విజయవాడ రాజధాని అవ్వాలని కోరుకుంటాం కానీ ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలనుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటే మూడు చోట్ల వికేంద్రీకరణ పాలనా వికేంద్రీకరణ పెట్టి మూడు వైపులా కూడా రాజధాని కానీ లేదంటే అభివృద్ధి మెయిన్ ఏంటంటే రాజధాని అనేది కాదండి మూడు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేది సత్సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము మనసారా స్వాగతిస్తున్నాం ఏమండి ఏదైనా ఒక మంచి సంకల్పం పెట్టినప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కొంతమంది దాన్ని చెరగొట్టాలంటారు మంచి పేరు వస్తుంది దానికి ఆయన మంచి పేరు ఎందుకు రావాలి అనుకుని ఒక చంద్రబాబు నాయుడే కాదు ఇంకొకటి ఎవరైనా సరే ఏదో విధంగా దాన్ని అడ్డంకులు కల్పించాలని చూస్తూ ఉంటారు అది ఏదన్నా సరే న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ దాని పని జరిగిపోతూ ఉంటుంది కాకపోతే నాలుగు రోజులు లేట్ అవుతుంది అంతే కాకపోతే అసలు తీసుకున్న సంకల్పం చాలా గొప్ప సంకల్పం అది ఇవాళ కాదు సంవత్సరానికైనా అది కార్యాచరణ జరిగింది అందరికీ కూడా ఉపయోగపడుతుంది రాజీనామా చేయమనండి అండి రాజీనామా చేయమండి హాయిగా స్వాగతిస్తున్నాం నిజంగా మీ రాజధాని 23 మంది ఎమ్మెల్యేలు 23 నలుగురు లేరు నీకు వచ్చేసి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ 19 మంది ఎమ్మెల్యే కూడా ఉత్తరాంధ్ర పార్టీ ఎమ్మెల్యేలు అసలు రిజైన్ చేయను అంటున్నారు నిజంగా మీరు రిజైన్ చేయాలనుకుంటే మా అయితే ఒక 5గురో 6గురో రిజైన్ చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా రిజైన్ చేయడానికి ఇష్టపడలేదు ఇవన్నీ కూడా ఊకదంపుడు డైలాగులు తప్ప ఎందుకు ఉపయోగపడు చేయమని రిజైన్ చేయమని చక్కగా మీరు స్వాగతిస్తాం మేము మీరు పోటీ చేయండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు తనతో పట్టుకున్న ఎమ్మెల్యే అందరూ రిజైన్ చేసి పోటీ చేసి గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఈ రోజున అధికారాన్ని చిక్కించేస్తున్నాడు నీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే కనుక రిజైన్ చేయండి పోటీ చేయండి పోటీ చేసి నిజంగా గెలిస్తే ప్రజల్లో నీకే వస్తుంది పోవాలి మా మేమేం చెప్పాలి సార్ నీకు 19 మంది ఎమ్మెల్యేలు నిజంగా రిజైన్ చేయగలిగితే నీ చేరు చేయగలిగితే వాళ్ళు గెలవగలిగితే ప్రజల్లో నీకు మద్దతు ఉందని చెప్పి తెలుస్తుంది కానీ నువ్వు చెయ్యి ఆ పని చేయి రిజైన్ చేయి మేము దానికి స్వాగతిస్తున్నాం ఏమండి ఒక ఏనుగు వెళ్తుంటే అనే కుక్కలు మురుగుతుండే కుక్కలు కూడా అనకూడదు కానీ కుక్కలు మురుగుతుంది ఏదో మేము 151 మంది ఎమ్మెల్యేలతో అంత మెజార్టీతో ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే ఈయన పోటీ ఈయన రేపు పొద్దున ప్రతిపక్ష పార్టీ హోదా కూడా పోతుంది ఇక 19 మంది ఎమ్మెల్యే 18 మంది ఎమ్మెల్యేలు కాకుండా ఉంటే కనుక అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాదు రేపు పొద్దున ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్న ఆయన రిజైన్ చేయమంటే మెయిన్ రిజైన్ చేయడం ఏంటండి ఏదో ప్రతిపక్షం తర్వాత ఏదో 2 యెల్లో మీడియాలు ఉన్నాయి కాబట్టి ఆటలు ఏదో చెప్తూ ఉంటే వినిపిస్తూ ఉంటారు అవి చెప్తూ ఉంటారు పట్టించుకునే పరిపాలన కూడా చేయలేమండి మేము ప్రజలకు చేయాలనుకున్నాం రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్న సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన ముందుకెళ్ళిపోతుంది అదేవిధంగా ముందుకెళ్ళిపోతే ఇటువంటి ఎంతమంది మురిగినా ఎన్ని చెప్పినా జరగదు నీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక ఛాలెంజ్ చేస్తాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 19 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయించి పోటీ చేయించి గెలిపించుకో అప్పుడు నీలో ఉన్న సత్తా ఏంటి ప్రజలకు తెలిసిద్ది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి